Hi friends, welcome back to my channel. Iroju ullagatta talipu ela cheyalo chuddam. Daniki kavalsina padarthalu ullagatta munduga udakabettukovala, udakapettukoni uppu vesi udikinchukovala. Udikinchukunnaka tol teesesi indulo pasupu vesi ee vidhanga medipi pettukovala. Cut chesukunna tomato koncham neellu pop pettukodaniki nona ఆవాలు జీలకర్ర ఉప్పు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు పోపు పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు, అల్లము సన్నగా కట్ చేసుకునింది, కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకున్నాను. నూనె కాగాక జీలకర్ర ఆవాలు వేసాను, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసాను, అల్లము అన్నిటిని వేసి ఎర్రగడ్డ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలా. ఈ విధంగా ఎర్రగడ్డ మగ్గినాక టమాటా వేసుకోవాలా. టమాటా వేసుకొని కలర్ పెట్టి టమాటా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలా. టమాటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనము ఉడికించి పసుపు వేసి పెట్టుకున్న ఉల్లగడ్డ వేసుకోవాలా. ఉల్లగడ్డ వేసినాక ఈ విధంగా కలగట్టి కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలా. ఇప్పుడు ఉప్పు కొంచెం, కొత్తిమీర కొంచెం, నీళ్ళు వేసుకొని కలబెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లగడ్డ తాలింపు రెడీ అయింది. చుట్టూ ఆయిల్ వస్తుంది, ఇది మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము ఉల్లగడ్డ తాలింపును ఈ విధంగా దోశలో కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లగడ్డ తాలింపు దోశలోకి చాలా బాగుంటుంది. అలాగే లెమన్ రైస్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పక్కన నంచుకోవడానికి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.